రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు 40 చోట్ల ఒకేసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాల వికాస్ ఫౌండేషన్, క్రిస్టియన్ సొసైటీ సంస్థల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మెదక్, వరంగల్ లోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని ఆల్వాల్, బొల్లారం, కీసరా, జీడిమెట్ల, పటాన్చెరు, తార్నాక, కూకట్పల్లి సహా మరో 8 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన పక్క ఆధారాలతోనే సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు 40 చోట్ల ఒకేసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాల వికాస్ ఫౌండేషన్, క్రిస్టియన్ సొసైటీ సంస్థల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. మెదక్, వరంగల్ లోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని ఆల్వాల్, బొల్లారం, కీసరా, జీడిమెట్ల, పటాన్చెరు, తార్నాక, కూకట్పల్లి సహా మరో 8 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన పక్క ఆధారాలతోనే సోదాలు చేస్తున్నట్లు సమాచారం.